హే గాయ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ అందరి కోసం మంచి బ్రేక్ఫాస్ట్ వీడియో అయితే తీసుకొచ్చేసాను. అండ్ ఇది ఇక్కడ తప్ప గుంటూరులో ఇంకెక్కడ దొరకదు నాకు తెలిసి. అవేంటంటే లెమన్ దోశ అండ్ లెమన్ ఇడ్లీ. ప్లేస్ వచ్చేసి మన విద్యానగర్లో ఉంది, విద్యానగర్ ఫస్ట్ లైన్ స్టెమ్ స్కూల్ రోడ్లో ఉంటుంది. ఇంకా గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చెక్ చేసేయండి. అంతకన్నా ముందు ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. నేను రూట్ కూడా మీకు చూపిస్తున్నాను వీడియోలో, మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి. సో వచ్చేసాం. ఓ చాలా క్రౌడ్ అయితే కనిపిస్తుంది మనకి. నేను వచ్చి ఇప్పుడు 8:30 అవుతుంది టైము, ఇప్పటికీ ఇంకా చాలామంది అయితే కనిపిస్తున్నారు. మరి సో ఇద్దరు కప్పులే చూసుకుంటున్నారు, మొత్తం వేడివేడిగా ఇడ్లీ దోశ ఉప్మా ఇవన్నీ కూడా సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇడ్లీలో దోశలో లెమన్ యాడ్ చేస్తారనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, నిమ్మకాయ పిండి వేసి దాని మీద మళ్ళీ కారం నెయ్యి రెండు చల్లిస్తున్నారు. ఇంకా మూడు రకాల చట్నీలు అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ వీళ్ళందరూ చెప్పడం అయితే ఉప్మా చాలా బాగుంటుందన్నారు, ఉప్మా దోశ అయితే ఇంకా బాగుంటుందన్నారు. నేనైతే ఉప్మా దోశ ఇంకా ఇడ్లీ రెండు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మనం ఇక్కడ ఏది చెప్పినా కూడా నిమ్మకాయ అనేది పిండిస్తారు, అదే ఇక్కడ స్పెషల్. అండ్ ఇది ఇంకెక్కడ దొరకదన్నమాట మన గుంటూరులో. మీరు లెమన్ ఇడ్లీ లేదా లెమన్ దోశ తినాలంటే మాత్రం ఖచ్చితంగా వేడివేడిగా సర్వ్ చేస్తారనమాట మనకి. ఇంకా కాస్ట్ వచ్చేసి ఒక ప్లేట్ ఇడ్లీ 30 రూపీస్, ఇంకా ఉప్మా దోశ కూడా 30 రూపీసే అనమాట. లెమన్ ఉప్మా దోశ ఎలా చేస్తారో కూడా చూసేద్దాం. చూస్తుంటే కూడా అది చాలా బాగుండేటట్టు కనిపిస్తుంది. కారం నెయ్యి ఇంకా మూడు రకాల చట్నీలు కూడా ఇస్తున్నారు మనకి. నేనైతే ఆర్డర్ చేసేసాను, ఇంకా పార్సిల్ తీసుకుంటున్నాను ఇంటికి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది, కానీ ఇంకా క్రౌడ్ వస్తూనే ఉన్నారు. సో దాన్ని బట్టే చెప్పొచ్చు అన్నమాట ఇక్కడ టిఫిన్ ఎంత బాగుంటుంది అని. చాలామంది అయితే వాకింగ్కి వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసినట్టున్నారు, అలా షూస్తో పాటు వచ్చేసారు. ఇంకా ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్ ఇలా చాలామంది అయితే వస్తున్నారు. చాలా బిజీగా అయితే ఉంది ఇక్కడ మొత్తం కూడా. ఒక చిన్న స్కూల్ పాప కూడా వచ్చిందండి ఇక్కడ టిఫిన్ కోసం అని చెప్పేసి. సో తను కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్, చెప్పు నీ పేరేంటి? నా పేరు జాబిలీ. జాబిలీ, పేరు చాలా బాగుంది. సరే, నీకు ఏ టిఫిన్ అంటే ఇష్టం ఇక్కడ? ఇక్కడ ఉప్మా. ఉప్మా? ఓ, ఉప్మా నీ ఫేవరెట్ టిఫినా? ఓకే, ఇంకేమేమి ఇష్టం? ఇంట్లో అందరికీ తీసుకెళ్తావా? నా టిఫిన్ అయితే నాకు వచ్చేసింది. సో ఇంటికి వెళ్ళి టేస్ట్ చేసి అది ఎలా ఉందో అది కూడా నేను మీకు రివ్యూ చెప్పేస్తాను. ఇది ఉప్మా దోశ. ఉప్మా ఎక్కువ పెట్టేసినట్టున్నారు, అదేమో పొట్టలా వచ్చేసింది దోశకి. ఓకే, ఉప్మా అయితే ఎక్కువే ఉంది. ఒకటి సరిపోతుంది అనిపిస్తుంది నాకు. నేను ముందలైతే అనుకున్నాను ఒక దోశ ఏం సరిపోతుంది ఒకరికి అని చెప్పేసి, బట్ ఉప్మా ఎక్కువ ఇచ్చారు కాబట్టి అది సరిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా రెండు రకాల చట్నీలు కూడా ఇచ్చారు. సో ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం.
అసలు అలా పట్టుకుంటేనే చాలా జారిపోతుంది అది, అంత సాఫ్ట్గా అంత మెత్తగా అయితే ఉంది. ఉప్మా చాలా సాఫ్ట్గా ఉంది, ఇంకా కారంతో పాటు నెయ్యి కూడా యాడ్ చేశారు. అసలు అదైతే ఇంకా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దోశ అలా తీసుకునేటప్పుడే అసలు అది చాలా సాఫ్ట్గా ఉండేసరికి అసలు జారిపోతుంది చేతిలో నుంచి. ఇంకా లెమన్ యాడ్ చేశారు కాబట్టి అక్కడక్కడ కొంచెం కొంచెం పుల్లపుల్లగా తగులుతూ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ ఉప్మా అనే చెప్పాలి, ఉప్మా ఇంకా లెమన్ వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇడ్లీ, ఇదైతే కారం నెయ్యి ఇంకా సేమ్ లెమన్ యాడ్ చేశారు. కారం నెయ్యి ఇడ్లీ అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి, అసలు అలా పట్టుకుంటేనే ఇవి కూడా అసలు తునిగిపోతున్నాయి. ఇడ్లీకి బెస్ట్ పార్ట్ ఏంటంటే మొత్తం చాలా నెయ్యి అయితే యాడ్ చేశారు. నాకైతే చాలా ఇష్టం అన్నమాట అలా ఇడ్లీ మొత్తం నెయ్యి వేసుకొని తింటాం. నేనైతే రెండు చట్నీలతో ట్రై చేశాను, చట్నీలు కూడా బాగున్నాయి. చట్నీలు రెండు సేమ్ అన్నమాట, ఇందాక ఉప్మా దోశకి కానీ ఇడ్లీకి కానీ సేమ్ చట్నీలు వాళ్ళు ఇచ్చింది. ఇడ్లీ కూడా నిమ్మకాయ యాడ్ చేశారు కదా, సో అక్కడక్కడ మనకు కొంచెం పులుపు అనేది తగులుతుంది, బట్ అదే ఇంకా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా మొత్తం ఖాళీ అయిపోయింది. టైం అయితే ఇప్పుడు 9:30 అవుతుంది. సో వీళ్ళు మార్నింగ్ 7 ఆ టైంకి స్టార్ట్ చేస్తారనమాట, ఇంకా పిండి ఉన్నంత వరకు వేస్తారు. మోస్ట్లీ 9 ఆ టైంకి అయిపోతుంది మొత్తం. సో అదండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఉప్మా దోశ బాగా నచ్చింది, నేనైతే ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. అండ్ మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి, నచ్చుతాయి అనుకుంటున్నాను. సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.